హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారీ వర్షాలు ఖమ్మం జిల్లాని ముంచెత్తుతున్నాయి. ఖమ్మం పట్టణాన్ని కూడా పూర్తిగా వరద ముంపు బారిన పడే విధంగా చేశాయి. పైగా హై అలర్ట్ ఉంది. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు, హెచ్చరికల మేరకు మరొక 48 గంటలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలానే ఖమ్మం, ఉమ్మడి, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్ష సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయనేది సమాచారం. ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో దాదాపు మనిషి లోతు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్న ఒక దృశ్యాన్ని ఆయన కార్పొరేటర్ ఖమ్మం టౌన్కి సంబంధించి సరిపూడి సతీష్ గారు, ఆయన బాధిత గ్రామాలు, బాధిత ప్రజల్ని పరిశీలి మాట్లాడేందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఎదురైనటువంటి దృశ్యం అది. దాదాపు పేకల్లోతు నీళ్ళల్లో నిలబడి ఆయన వాళ్ళందరి కష్టాలు తెలుసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పక్షాన కానీ, అధికార యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి సహాయ చర్యలు అందుతున్నాయి? సతీష్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. సతీష్ గారు, ఏంటి ఖమ్మం టౌన్లో ఇది వచ్చిందా లేదా శివారు ప్రాంతాల ఇవి ఆ స్థాయిలో పేకల్లోతు నీళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితి ఖమ్మం ప్రజలకి వచ్చిందా? ఖమ్మం టౌన్ లో వాస్తవంగా చూడాలంటే ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడు, నేను పుట్టినాక కూడా ఇంత వరద ఎప్పుడు చూడలేదు, ఇంత వర్షం కూడా లేదు. కానీ ఇది కొంత మాత్రం ప్రజల ఈ వాగు అనేది ఆక్రమించుకోవడం వల్ల స్వచ్ఛందంగా వచ్చిన సమస్య ఇష్యూ ఇది. ఓకే, ఈ హైదరాబాద్ ఇక్కడ కూడా చర్యలు తీసుకోకపోతే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి చూస్తున్నాం అంటే 400 నుంచి 500 ఇల్లు మునిగిపోయి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మేము ఇప్పుడు ఒక మనిషి రోజు నీళ్ళలోంచి ఎంత కష్టపడుతున్నాం అంటే 3 ఇంటిల దగ్గర నుంచి కూడా. ఓకే సరే, డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు కోఆపరేషన్ బాగానే చేస్తున్నారు. తుమ్మల గారికి చెప్పాము, మినిస్టర్ తుమ్మల గారికి చెప్పంగానే మాకు పెద్ద మిషన్లు కావాలి సార్, ఈ 2 ట్యాంక్ బండ్ల మధ్యలో వాగు ఒకటి ఇరుకుగా ఉంది, ఆ వాగుని చేయడానికి చేపిస్తున్నారు, ఇప్పుడు అక్కడే ఉండి చేపిస్తున్నాం. పెద్ద వరద రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చెరువులకి సంబంధించినటువంటి భూములు లేదా నదీ తీర ప్రాంతాల కబ్జా చేయడం వలన వచ్చినటువంటి పరిస్థితి అదంతా? కబ్జా చేయడం వల్ల సగం ఒత్తిడి కబ్జా చేయడం వల్ల వచ్చింది. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఇలా వాగు పక్కన పర్మిషన్లు ఇవ్వకండి, వాగు పక్కన పర్మిషన్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు కట్టుకొని కొన్ని అధికారుల నిర్లక్ష్యం కొంత ఉంది దాంట్లో. ఇంకో భాగం ఏంటంటే పర్మిషన్ లేకుండానే కట్టుకుంటున్నారు మూర్ఖంగా. ఓకే, ఆ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మీరు ఎంతమంది? ఈ రోజు ఒక్క నా 11వ డివిజన్ లోనే 450 కుటుంబాలు మునిగిపోయిన పరిస్థితి దారుణంగా. ఓకే, ఎప్పుడు అసలు నేను ఇక్కడ పుట్టి పెరిగాను కానీ ఎప్పుడు ఇంత వారదని మేము ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఏంటి, హెవీ రెయిన్స్ పడడమే రీజనా లేదంటే వరద ఉధృతి పెరగడం వల్ల ఈ సమస్య వచ్చిందా? సగం హెవీ రెయిన్, సగం ఈ వాగు ఆక్రమణ గురికారణం కూడా సగం. హైదరాబాద్ కూడా చేయకపోతే లాభం లేని పరిస్థితి. వాగులోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ సమస్య అంతేనా? 100% మెయిన్ రీజన్ అదే. ఏంటి హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పని ఆక్రమణలు, ముఖ్యంగా ఎఫ్టీఎల్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కి సంబంధించి కానీ బఫర్ జోన్స్ కి సంబంధించి కానీ ఆక్రమణల పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీ సంఘటన, మీ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తున్నట్టు ఉంది. అక్కడ ఎలాంటి ఆక్రమణలు ఉన్నాయి, ఏ సందర్భంలో, అంటే ఎన్నేళ్లుగా ఈ ఆక్రమణలు జరిగినాయి, ఎన్నేళ్లుగా అక్కడ కాలనీలు డెవలప్ అయినాయి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాలంటే ముందు చూపుగానే ఆలోచించి ఇది చేస్తున్నట్టు అనిపించింది. దాన్ని చూస్తే ఇక్కడ ఈ రోజు మేము పడే బాధ చూస్తే అయితే ఇంకా అది ఖమ్మం వరకు రాలేదు కాబట్టి మేము నష్టపోయాం ఈరోజు. అది ఖమ్మానికి కూడా అవసరం. కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఆక్రమణలను కూల్చేయడం అన్యాయం, తప్పు అని చెప్పి అంటున్నారు కదా. ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు, ఇప్పుడు కాలనీలో ఉండేవాళ్ళు అంటే సామాన్య ప్రజానేకమే ఉండొచ్చు, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ సార్? ఇప్పుడు మేము చిన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం, 100 అడుగులు ఉండేది వాగు, ఈరోజు 30 అడుగులు గురి ఉంది. 30 అడుగులకే పరిమితం అయిపోయింది. అదే 100 అడుగులు ఉంటే ఈరోజు అదే వాగులో నీళ్ళు వెళ్ళిపోతాయి, నీళ్లు ఇళ్ళకి పట్టవు. సో మీరు ఈదుకుంటే వెళ్ళి అందరిని తీసుకొస్తున్నారా? ఈత కొడుతుంది మీరేనా? నేను అసలు ఈరోజు అంటే అధికార యంత్రాంగం సరిపోదు కదా, నేను మా డివిజన్ పిల్లలు ఒక 20-30 మంది యూత్ కలిసి ఈరోజు సహకారం చేయకపోతే ఈరోజు వాళ్ళ బాధ చూస్తే అది వన్నా తేమని చెప్పలేము. అది సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు, ఇల్లు మాత్రం నీట మునిగి ఉన్నాయా? ఇంకా అంతే. మరి అధికారులు ఏం చెప్తున్నారు వరదకు సంబంధించి కానీ? మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయన్నారు, ఇవాళ సాయంత్రం వరకు కూడా
వర్షాలు ఉన్నాయి. అలానే 48 గంటలు హై అలర్ట్ అనౌన్స్ చేసింది వాతావరణ శాఖ. ఇంకా పెద్దగా పరిస్థితి ఒక 6 అడుగులు 7 అడుగులు నీళ్ళలోకి వాటర్ వచ్చాయి, ఇంకా 3 అడుగుల వరకు పెరుగుతాయి అని అంచనా ఉందని చెప్తున్నారు. మనం అయితే అందరినీ అలర్ట్ చేసి బయటికి పంపించాం. కార్లు అయితే 400 పైన కార్లు కూడా నీళ్ళలో మునిగిపోయినాయి, ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయినాయి. ఓకే, సో ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకోవడం టార్గెట్, తర్వాత వరద ముప్పు తగ్గింది, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే చేయగలిగాం సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు అప్డేట్స్ అందించినందుకు. మీరు ఇంత రష్ హెవీ రెయిన్ పరిస్థితులు ఉన్నాయి, అలానే అక్కడ ఉన్నటువంటి సంక్షోభ స్థితిలో సహాయం చేస్తూ కూడా మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇది ఖమ్మం టౌన్లోనే జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. 400 పైగా కార్లు నేట మునిగిపోయాయి, పూర్తిగా 450 ఇళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, సహాయక చర్యలు చేపట్టారు. అయితే వరద ఉధృతి మరొక 3 అడుగుల మేరకు పెరిగే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్పారంటున్నారు సతీష్ గారు. సో దీని ప్రకారం చూస్తే ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాలనీల్లో కానీ ఇంకా మరింత సమస్య జటిలమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రాణ నష్టం జరగకుండా ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక హైడ్రా ఉదంతంతో పోల్చి చూసినప్పుడు ఆక్రమణలు ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో దానికి ఒక ఉదాహరణ ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి కాలనీలు మునిగిపోవడం. ఇక్కడ చాలామంది ఇల్లు కొనుక్కోవడం, అక్రమంగా వీటికి పర్మిషన్స్ ఇవ్వడం, అక్కడే నివాసం ఉండడం. సో వాగులోకి వెళ్ళి నివాసం ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు వాగు మళ్ళీ ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో తప్పు ఎవరిది అనేది ప్రజలు ఆలోచించాలి. అక్రమాల జోలికి వెళితే, ముఖ్యంగా ఆక్రమణల జోలికి వెళితే చెరువులతో పాటు నదులు కాలువలు వీటిని ధ్వంసం చేస్తే పర్యవసానాలు ఈ విధంగానే ఉంటాయని ప్రకృతి మరొకసారి హెచ్చరికని జారీ చేసింది. సో హైదరాబాద్ నగరంలో ఏదైతే జరుగుతుందో హైడ్రా రూపంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తేనే ఇటువంటి వాటిని అరికట్టగలమనేటువంటి మాట సతీష్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. కానీ ఈ 2 రోజులు మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నుంచి అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2వ తేదీన కూడా ఉత్తర తెలంగాణ పరిధిలో భారీ వర్ష సూచన ఉంది కాబట్టి హై అలర్ట్ తప్పనిసరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.